పదకొండేళ్లు తనని వాడుకుని పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ రాజ్ తరుణ్పై లవర్ లావణ్య పెట్టిన కేసు ప్రస్తుతం విచారణలో ఉంది మరోవైపు తాను చేస్తున్న ఆరోపణలను ఇప్పటికే చాలాసార్లు రాజ్ తరుణ్ ఖండించారు అయితే కేసు కోర్టులో ఉండగానే లావణ్య యూట్యూబ్ ఛానల్ నుంచి టీవీ ఛానల్స్ వరకు ప్రతి చోట వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ రాజ్ తరుణ్పై అనేక ఆరోపణలు చేస్తోంది ఇలాంటివేళ కొద్ది రోజులుగా ఆర్జే శేఖర్ బాషా రాజ్ తరుణ్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అంతేకాకుండా లావణ్యపై డ్రగ్స్ సహా అనేక ఆరోపణలు చేస్తూ కాల్ రికార్డ్స్ బయట పెడుతున్నారు శేఖర్ తాజాగా లావణ్య శేఖర్ పాషా ఇద్దరు ఓ టీవీ ఛానల్ డిబేట్ లో మాట్లాడారు ఈ సందర్భంగా శేఖర్ చేసిన ఆరోపణలకి ఆవేశంతో ఊగిపోయిన లావణ్య లైవ్లోనే ఆయన్ని చెప్పుతో కొట్టడం రచ్చరచ్చ అయింది లైవ్ డిబేట్లో మాట్లాడుతూ చిన్నపిల్లలకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని దందాలోకి లాగుతూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్న లావణ్య లాంటి మనుషుల్ని వదలకూడదంటూ శేఖర్ భాష అన్నారు ఈ మాటలు పూర్తి ముందే పక్కనే ఉన్న లావణ్య తన చెప్పు తీసి శేఖర్ భాషపై బలంగా విసిరింది ఏం మాట్లాడుతున్నావంటూ గట్టిగా అరిచింది చెప్పు దెబ్బతిన్న శేఖర్ వెంటనే లావణ్యపైకి దూసుకు దమ్ముంటే కొట్టు అంటూ రెచ్చగొట్టారు ఈ సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది లావణ్యను శేఖర్ కూడా పక్కకు నెట్టారు లైవ్ షోలో అంతా రికార్డ్ అయింది దీంతో వెంటనే లావణ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది శేఖర్ భాష మాత్రం లైవ్ షోలో తన వాదన వినిపించారు ఇంతలో మళ్ళీ అక్కడికి వచ్చిన లావణ్య చెప్పులు చూపిస్తూ మరోసారి శేఖర్ను బెదిరించింది అలాగే బూతులు తిడుతూ రెచ్చిపోయింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆమె బండారం బయట పెడుతున్నానే కోపంతోనే ఇలా దాడులు చేస్తోందంటూ శేఖర్ ఆరోపించారు అలానే తనకు చాలా బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నట్టు చెప్పారు మరోవైపు శేఖర్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని రాజ్ తరుణ్ డబ్బులు ఇచ్చి ఇతనితో ఇలా మాట్లాడుస్తున్నాడంటూ లావణ్య ఆరోపిస్తోంది ప్రస్తుతం రాజ్ తరుణ్ లావణ్య కేసుని పోలీసులు విచారిస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి